చాలా టేస్టీగా చేస్తారు అన్నమాట మా ఇంట్లో ఫుడ్ అయితే హే గైస్ గుడ్ మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీన్కి నిద్ర లేచాను నిద్ర లేవగానే దేవుడికి దండం పెట్టుకునే అలవాటు ఉంది మార్నింగ్ నిద్ర లేవగానే ప్రతిరోజు కూడా ఈరోజు అయితే పీస్ఫుల్ గా గడవాలని అలానే ఇంకొక రోజు ఇలా హ్యాపీగా లేచినందుకు దేవుడికి అయితే థ్యాంక్స్ చెప్తాను అలానే వెంటనే బ్రష్ చేసేస్తానన్నమాట మీ అందరికీ తెలుసు కదా ఇది నా ఫేవరెట్ ఫేవరెట్ ప్లేస్ అని ఎవ్రీడే మార్నింగ్ ఆ మొక్కలు ఆ పక్షులు చేసే సౌండ్స్ నా మార్నింగ్ అయితే ఇలానే స్టార్ట్ అవుతుంది బ్రష్ చేయడం అయిపోగానే ఫస్ట్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసుకుంటున్నాను రీసెంట్గా నేను నా బ్రేక్ఫాస్ట్లో ఎప్పుడు కూడా ఓట్స్ తింటున్నాను ఎందుకంటే ఓట్స్ మనకి హెల్త్కి చాలా చాలా మంచిది ఆ ఓట్స్లో ఏంటంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుని తింటానన్నమాట రెసిపీ ఎలా తయారు చేయాలో కూడా నేనైతే మన ఛానల్లో పెట్టాను మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా యాడ్ చేస్తాను తప్పకుండా చూడండి అండ్ ఓట్స్ తినేసేయగానే వెంటనే ఒక కాఫీ తాగుతాను కాఫీ తాగగానే చాలా చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది అండ్ టైం అయితే లెవెన్ అయింది నా వీడియోస్ మీకు చూసుంటే తెలుస్తుంది నాకు మొక్కలంటే ఎంత ఇష్టం అనేది ఈ మొక్క చూశారు కదా ఇది మా ఇంటి ముందు ఉంటుందన్నమాట ఈ మొక్క చూడండి ఎంత పెద్దగా ఉందో అక్కడికి వెళ్తే బర్డ్స్ అన్నీ చెట్టు మీదే ఉండి ఎప్పుడు సౌండ్స్ చేస్తూ ఉంటాయన్నమాట ఎంత పాజిటివ్ ఫీలింగ్ ఉంటుందో నాకైతే నాకు నేచర్ అంటే అంత ఇష్టం అనమాట నేను చాలా చాలా టైం స్పెండ్ చేస్తాను నేచర్లో అయితే మా బుజ్జి గార్డెన్ మీ అందరూ ఆల్రెడీ చూసే ఉంటారు కదా ఒకవేళ చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా యాడ్ చేస్తాను తప్పకుండా చూడండి అండ్ గార్డెన్లో ఏమేం కాసాయో ఒకసారి చూసేస్తారా వచ్చేయండి కడా టొమాటోస్ టొమాటోస్ ఇంకా చాలా చాలా ఉన్నాయి బట్ ఏంటంటే కాయలు కొన్ని కొన్ని అలా ముగ్గు పండుతూ అన్నమాట టూ టొమాటోస్ అండ్ చిల్లీ చూసారా పచ్చిమిర్చి ఎంత పావు కేజీ ఉంటాయా చూసారా ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయన్నమాట చాలా కారంగా ఉంటాయి మిర్చి అయితే ఫుల్ కారం ఉంటుంది ఎప్పుడు కూడా ఇంట్లోనే పండించుకుంటే చూసారా ఇంట్లోనే మనకి తక్కువ ప్లేస్ ఉన్నా కూడా మనకున్న బుజ్జి బుజ్జి గార్డెన్లోనే ఇలా మొక్కలు పెట్టుకున్నామంటే ఆ హ్యాపీనెస్సే వేరు ఇప్పుడు క్వశ్చన్ చెప్పనా వెళ్ళి టొమాటో కాస్ట్ అంటే అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నేనైతే మీకు చెప్పలేను సో మీకు కొంచమే ప్లేస్ ఉంటే ఆ కొంచెం ప్లేస్లోనే కొంచెం కొంచెం మొక్కలు పెట్టుకోండి ఓకే ఇది రైస్ వాటర్ అండి ఆ అమ్మ అయితే బిజీ బిజీగా వంట చేస్తుంది అనమాట రైస్ వాటర్ ఎప్పుడు కూడా ఇలా నేనైతే మొక్కల్లోనే పోస్తాం మేము అండ్ టైం అయితే లెవెన్ ఫార్టీ ఫైవ్ అయ్యింది సో అమ్మ వంట వండుతూ నన్ను ఇలా మొక్కల్లో ఈ రైస్ వాటర్ రమ్మంటే ఇలా వచ్చాను అండ్ ఏంటంటే ఇప్పుడు మనకి ఉల్లిపొట్టు కూడా ఎప్పుడు మేము మొక్కల్లోనే వేస్తామండి ఎందుకంటే ఉల్లిపొట్టు వేయడం వలన మొక్కలైతే చాలా ఫాస్ట్గా పెరుగుతాయి అండ్ మనకి చక్కగా మొక్కలు కూడా హెల్తీగా పెరుగుతాయి అనమాట ఇది ఒక చిన్న టిప్ మీరు తప్పకుండా ఇదైతే పాటించండి అండ్ అమ్మ బిజీగా వంట చేస్తుందని చెప్పాను కదా ఈరోజు మా ఇంట్లో మా అందరి ఫేవరెట్ అండి సాంబార్ అనమాట మా ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా సాంబార్ అంటే చాలా చాలా ఇష్టం నాకు వంట అంత బాగా చేయటం అయితే రాదండి ఎలా అంటే నాకు పక్కన మా అమ్మ ఉండి ఇంత ఉప్పు వేయాలి ఇంత కారం వేయాలి అలా చెప్తే మాత్రం నేనైతే వండగలను తప్ప నేను ఒక్కదాన్నే అయితే వంట అయితే అస్సలు చేయలేను అనమాట అంటే నాకు రుచిగా అలా చేయడం ఇప్పటివరకు అయితే అసలు రాదు నేర్చుకోవాలి తప్పకుండా ఎందుకంటే ఎప్పుడూ కూడా అట్లీస్ట్ మనం తినడానికి మనకైనా సరే వంట ఖచ్చితంగా వచ్చి ఉండాలి సో నేనైతే తప్పకుండా వంట మాత్రం నేర్చుకోవాలన్నమాట అండ్ ఇంకో చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను లాస్ట్ టైం మన ఛానల్లో పులిహోర రెసిపీ పెట్టాను నాకు కింద ఒక కమెంట్ చేశారనమాట కలర్ ఏంటి ఇలా ఉంది అని అని చెప్పి మా వంటగదిలో ఒక చిన్న ప్రాబ్లం ఉందండి ఏంటంటే మాకు లైట్ ఎఫెక్ట్ వలన కలర్స్ కొంచెం వేరేగా పడుతున్నాయి అనమాట అంటే కలర్స్ కొంచెం లైట్గా పడుతున్నాయి అది ఒక చిన్న ప్రాబ్లం ఉంది కొంచెం ఆ లైట్స్ అవి సెట్ చేసుకోవాలండి ఎస్ సాంబార్ అయితే టేస్ట్ చేసేస్తున్నాను అంటే నాకేం కొత్త కాదు మా ఇంట్లో ఎప్పుడు కూడా చాలా బాగా చేస్తారు చాలా టేస్టీగా చేస్తారు అనమాట మా ఇంట్లో ఫుడ్ అయితే కాకపోతే ఏంటంటే టొమాటోలు ఫస్ట్ టైం కదా అందుకని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సాంబార్లో అప్పడం నంచుకుంటే బాగుంటుంది కదా అంటే అప్పడంతో తింటే బాగుంటుంది కదా బట్ అప్పడం అయితే మిస్ అయిపోయింది అనమాట టేస్ట్ అయితే అద్దరిపోయింది నేనైతే హ్యాపీగా లంచ్ చేసేస్తున్నాను మీరు కూడా చేసేయండి బా నాకు కర్డ్లో సాంబార్ వేసుకునే అలవాటు ఉందనమాట మీకు కూడా ఈ కాంబినేషన్ ఇష్టమైతే తప్పకుండా కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకైతే చాలా చాలా ఇష్టం అండ్ ఇప్పుడైతే నేను హెన్న ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ హెన్నా వచ్చి నిన్న నైట్ ప్రిపేర్ చేసుకున్నానండి అది నెక్స్ట్ డే పెట్టుకుంటానన్నమాట ఇది మీరు చూసారా ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ న్యాచురల్ హెన్నా అండ్ ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ ట్వంటీ టూ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఉంది టూ ఇయర్స్ ఉంటుందండి మనకి అంతవరకు మనకేముండదు ముందే మనం వాడేస్తాం కదా అండ్ ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో అయితే ఇలా హెన్నా పౌడర్ అయితే ఫస్ట్ వేసేసుకుంటాను హెన్నా ఏంటంటే మనకి రెండు మూడు రకాలుగా చేసుకోవచ్చండి నేను ఇందులో ఇప్పుడు మీకైతే ఎలా తయారు చేసుకోవాలో ఒకటైతే నేను మీకు చూపిస్తాను బ్రూ తీసుకున్నాను ఈ బ్రూ ఒక్క ప్యాకెట్ తీసుకుని ఆ ప్యాకెట్ అయితే ఇప్పుడు నేను ఇందులో డైరెక్ట్గానే పోసేస్తున్నాను ఇంకొకటి మనం టీ కొంచెం కాగబెట్టి చేసుకోవచ్చు అనమాట ఆ ప్రాసెస్ మీకు కావాలంటే నేను తర్వాత చూపిస్తాను ఫస్ట్ అయితే కాఫీ పొడితో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి అండ్ ఇక్కడ చూసారా ఈ పౌడర్ ఇందులో వేసేసి ఇందులో మనం వాటర్ పోసేసి మిక్స్ చేసేసుకోవాలన్నమాట నేను మీకు చెప్పాను కదా మా ఇంట్లో కొంచెం కలర్ కాంబినేషన్స్ ఇలా వేరుగా పడుతున్నాయని చెప్పి చూసారా ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్ కనిపిస్తుంది ఇది చిన్నది కొంచెం వదిలేసేయండి అంటే ఐ మీన్ ఇగ్నోర్ చేయండి వాటర్ పోసిన తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి మనకి పేస్ట్ లాగా వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలండి ఎక్కడ కూడా ఇలా ఏమంటారు గడ్డలు గడ్డలుగా అలా ఉండకూడదు అనమాట చక్కగా మనం మిక్స్ చేసుకొని అంటే క్వాంటిటీని బట్టి మనం వాటర్ పోసుకుంటూ ఉండాలన్నమాట అలా వాటర్ పోసుకొని చక్కగా దాన్ని మిక్స్ చేసుకోవాలి కొందరికి ఎలా అంటే దీనిని ప్రాపర్గా ప్రిపేర్ చేసుకుంటాం రాక ఎలా పడితే అలా పెట్టేసుకుంటారనమాట ఇలా అస్సలు ఉండకూడదు దీనిలో ఇంకొంచెం వాటర్ పోసుకొని చూసారా ఇలా పేస్ట్ లాగా వచ్చేలాగా తయారు చేసుకోవాలన్నమాట మీరు ముందు రోజు చేసుకోండి ముందు రోజు చేసుకుంటే ఏంటంటే మనకి చక్కగా హెయిర్ అనేది చాలా హెయిర్కి చక్కగా పడుతుంది అనమాట ఒకసారి నేను మీకు అప్లై చేసి చూపిస్తాను చూసారా ఇలా హెయిర్కి అయితే నేను అప్లై చేసుకుంటాను ఏం లేదండి చక్కగా మనం పాయ పాయగా అలా తీసుకుని ఫుల్గా ఇట్లా చక్కగా పెట్టేసుకుని ఒక టూ త్రీ అవర్స్ ఉంటే సరిపోతుంది త్రీ అవర్స్ కూడా అక్కర్లేదండి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ లేదంటే టూ అవర్స్ ఉంచుకుంటే సరిపోతుంది టూ అవర్స్ తర్వాత మీరు హెయిర్ వాష్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ డే ఆయిల్ పెట్టేసేసుకుని హెడ్ బాత్ చేయండి అప్పుడు మనకి చక్కగా హెయిర్ అయితే నీట్గా ఉంటుందన్నమాట ఈ పూల కుండీలు నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి మొత్తం పదకొండు కుండీలు వచ్చాయన్నమాట ఆల్రెడీ కొన్నిట్లో అయితే మొక్కలు పెట్టేశాము ఇప్పుడు వేరే మొక్కలు పెడుతున్నాను నాకు గడ్డి మొక్కలు అంటే చాలా చాలా ఇష్టము అంతకుముందు ఏంటంటే నేల మీద పెంచామన్నమాట ఇప్పుడు నేను టైం చూసారా ఫోర్ ఫార్టీ ఫైవ్ అయింది మొక్కలైతే ఇలా పూల కుండీలో పెడుతున్నాను అనమాట ఈ గడ్డి మొక్కలు ఎప్పుడు కూడా రంగులు రంగులు చాలా చాలా కలర్స్ ఉంటాయన్నమాట ఆ కలర్స్ అన్నీ ఒకేసారి పూసాయి అని అంటే అసలు ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం మీ అందరికీ తెలిసిందే సో ఈ మూడు పూల కుండీల్లో ఇప్పుడైతే మొక్కలు పెడుతున్నాను ఇక్కడ మీరు చూసారా మట్టి కూడా నేను పొలం నుంచి తెప్పించానండి ఏంటంటే పొలంలో చాలా మంచి మట్టి ఉంటుందనమాట దానికి మొక్కలు చాలా ఫాస్ట్గా పెరుగుతాయి అందుకని చెప్పి మొక్కలకి స్పెషల్గా నేను పొలం నుంచి అయితే మట్టి తెప్పించానమాట నల్ల మట్టి గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది అండ్ మొక్కలు కూడా ఎప్పుడు హెల్తీగా పెరగాలండి ఇప్పుడు మనం కూడా ఎంత మన బాడీని హెల్దీగా ఉంచుకుంటామో అలానే మొక్కలకైనా సరే హెల్తీగా ఉండాలి అవైనా సరే మనం మంచిగా కేర్ తీసుకోవాలి అప్పుడే మొక్కలు కూడా చక్కగా పెరుగుతాయి మంచిగా పూలు ఉంటాయి కాయలుంటాయి ఏదైనా అంతేనండి నాకు ఇలా టైం స్పెండ్ చేయడం అయితే చాలా చాలా ఇష్టం నేను ఇప్పుడు ఈ మొక్కలు పెట్టే ప్రాసెస్ని కూడా చాలా ఎంజాయ్ చేస్తాను లాస్ట్ టైం నర్సరీకి వెళ్ళినప్పుడు ఒక వీడియో కూడా పెట్టానండి ఒకవేళ మీరు చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ యాడ్ చేస్తాను తప్పకుండా చూడండి ఆ వీడియో ఏంటంటే ఆ నర్సరీ అనేది ఫైవ్ ఏకర్స్లో ఉందనమాట చాలా పెద్ద నర్సరీ తప్పకుండా వీడియో అయితే అవుట్ చేయండి అలానే ఇంకోసారి మళ్ళీ నర్సరీకి వెళ్ళాల్సిన పని ఉందనమాట ఇంకొన్ని కొత్త మొక్కలు తీసుకోవాలి చూసారా ఇప్పుడు ఈ మూడు పూల కుండీలు ఇక్కడైతే పక్కన పెట్టేశాము నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం అలా వాటర్ పోసేసి ఆ పక్కన పెట్టామనమాట చూసారా పువ్వు కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో నేను మీకు చెప్పాను కదండి నాకు గడ్డి మొక్కలు అంటే చాలా చాలా ఇష్టం అసలు ఏ మొక్కలైనా సరే నాకైతే చాలా ఇష్టమండి ఎప్పుడు కూడా నా కళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కనిపిస్తూ ఉండాలన్నమాట టైం అయితే ఫైవ్ థర్టీ అయిపోయింది ఇప్పుడు మొక్కలన్నిటికీ కొంచెం అయితే వాటర్ పట్టేస్తున్నాను గార్డెనింగ్ అనేది ఒక నిజంగానండి అది ఒక ఎమోషన్ అని చెప్పాలి అది అందరికీ ఎలా ఉంటుందో నాకైతే తెలియదు కానీ నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేస్తానన్నమాట నాకు అంత ఇష్టం అనమాట గార్డెనింగ్ అంటే గార్డెనింగ్ స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది అందులో ఎంత హ్యాపీనెస్ ఉంటుంది అన్నది ఇలా మొక్కలకి వాటర్ పడుతున్నప్పుడు కూడా ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంటుందన్నమాట చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈవినింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయిందనమాట మీ అందరికీ తెలుసు నేను ఈ టైంకి మా ఇంటి ముందున్న చెట్టు దగ్గర అయితే సన్సెట్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటానన్నమాట నాకు అంత ఇష్టం సన్సెట్ అలా హ్యాపీగా అలా కాసేపు చూస్తూ ఉండడం అంటే చాలా ఇష్టం అనమాట అండ్ ఈరోజు ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీకు ఎలా అనిపించింది ఇంకేం వీడియోస్ చూడాలి అనుకుంటున్నారో కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్